హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ వీడియో వచ్చేసరికి పాలిసెట్కి సంబంధించిన కౌన్సిలింగ్ డీటెయిల్స్ ఏంటి అండ్ వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుంది, కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అండ్ అలాగే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. పాలిసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్స్ అయితే నిన్న డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది చాలామంది అభ్యర్థులు. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్, ఆన్లైన్ స్లాట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 18 నుంచి 22 వరకు మీరు సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ ఒక నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ అయితే ఆప్ట్ చేసుకుంటారు కదా, ఆ హెల్ప్ లైన్ సెంటర్కి 18 నుండి 22 వరకు మీరు ఆప్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్, ఆల్రెడీ మీరు ఎక్కడైతే స్లాట్ బుక్ చేసుకుంటారో దానికి సంబంధించి మీరు అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం కానీ అవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే మనం ఆల్రెడీ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇది వచ్చేసరికి 20 నుండి 23 వరకు ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఎక్సర్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, ఇప్పుడు మనం ఒక కాలేజ్కి వెళ్తాము, కాలేజ్కి వెళ్ళి సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేసుకోవడం 20 నుండి 23 వరకు జరుగుతుంది. అండ్ అలాగే మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాల్సిందే కదా, అంటే ఏ కాలేజ్లో మీకు నచ్చిన కాలేజ్లో సీట్ అలాట్మెంట్ కోసం ఇది 20 నుండి 25 వరకు అయితే జరుగుతుంది. సో దీంట్లోనే మీరు చాలా జాగ్రత్త పడాలి. ఏంటంటే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి, అట్లీస్ట్ ఒక 60 కాలేజెస్ వరకు పెట్టండి. అండ్ ఆల్సో గవర్నమెంట్ కాలేజే కావాలి అనుకునేటి వాళ్ళైతే మొత్తం అన్ని కాలేజ్లో అన్ని ఆప్షన్స్ పెట్టేసేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బ్రాంచ్. సో అట్లయితే మీకు కాలేజ్లో సీట్ ఈజీగా రావడం అయితే జరుగుతుంది, ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ బ్రాంచ్ అయినా కావాలి అని వెయిట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఏ బ్రాంచ్ వచ్చినా నేను చేస్తానని అనుకునేటి వాళ్ళైతే ఏ బ్రాంచ్ ఆప్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్, మీరు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ని ఎప్పుడు ఫ్రీజ్ చేస్తారంటే 25th రోజు అయితే ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు అలాట్మెంట్ వచ్చేసరికి 27th రోజున అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే పేమెంట్ ఎలా చేయాలి, పేమెంట్ అనేది ఆన్లైన్లోనే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం ఉంటుంది మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు. చూడండి ఇక్కడ త్రూ వెబ్సైట్ అనే పెట్టారు వీళ్ళు కూడా. సో ఆన్లైన్లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి 27 నుంచి 31 ఈ పర్టికులర్ డేట్స్ ఇస్తారు. ఈ ఫేజ్ 1 మాత్రం ఓన్లీ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో ఆప్ట్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే. సో ఇకపోతే ఫైనల్ ఫేజ్, ఇంకా 2nd ఫేజ్ అనుకోండి, ఫైనల్ ఫేజ్ అంటే నథింగ్ బట్ దీంట్లో మళ్ళీ మీకు ఏంటంటే స్లాట్ బుక్ చేసుకోవడం కానీ ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ ఆల్సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హెల్ప్ లైన్ సెంటర్ ఏంటి, డేట్, టైం, ఎగ్జామినేషన్ కాదు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి అనేది అయితే ఉంటుంది. 1st 8th అని ఉంది, అంటే ఆగస్ట్ 1st రోజున అయితే ఉంటుంది. అండ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద ఫైనల్ ఫేజ్. సో ఎవరైతే ఈ ఫైనల్ ఫేజ్కి ఆప్ట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 2nd రోజున అయితే ఉండబోతుంది. అండ్ ఈ 2nd ఫేజ్లో ఆప్ట్ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి 1-3 డేట్స్లలో వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోవడం జరుగుతుంది, అంటే ఆగస్ట్ డేట్లో. నెక్స్ట్, ఫ్రీజ్ ఎప్పుడు చేస్తారంటే ఈ వెబ్ ఆప్షన్స్ని మనం చూసుకున్నట్లయితే ఫ్రీజ్ చేయడం అయితే 3rd రోజు ఫ్రీజ్ చేస్తారు. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి 6th రోజు. అండ్ వెబ్సైట్ ద్వారా మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ రిపోర్టర్ టు ద కాలేజ్ అని కనిపిస్తుంది కదా, సో ఇది మీరు కాలేజ్లో ఏ రోజు రిపోర్ట్ చేస్తారు ఏంటి అనే దానిపైన. నెక్స్ట్, ఓరియంటేషన్ డే అయితే జరుగుతుంది. ఈ ఓరియంటేషన్ ద్వారా మీరైతే ఏ కాలేజ్లో రిపోర్ట్ చేయాలి ఏంటి అనేది ఉంది. సో లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఆఫ్ టీఎస్ పాలిసెట్ కెన్ బీ సీన్ ఇన్ ద పాలిసెట్ వెబ్సైట్ అని ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు కదా. సో వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఓకే, నో ఇంటర్నెట్ అని చూపిస్తుంది, సో నేను బ్యాక్ అయితే వస్తాను. ఇది నేను ఓపెన్ చేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది తప్పకుండా. మీరు పాలిసెట్ ర్యాంక్స్ కానీ క్యాండిడేట్స్ తీసుకోవాల్సిన అడ్వైజ్లు ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తాను. సో పేమెంట్ చేసేటప్పుడు అయితే బ్యాక్ అస్సలు వెళ్ళకండి అండ్ రిఫ్రెష్ చేయడం కానీ అట్లాంటివి ఇవి చేయకండి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటి అంటే మీరు నేను చెప్తున్నాను కదా, ఈ వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్కువ ఇవ్వండి, సో దట్ మీకు కంపల్సరీగా సీట్ వస్తుంది. ఎస్పెషలీ 50,000-60,000 ర్యాంక్ ఉన్న పిల్లలు అయితే ఇదే పనే చేయండి. ఎందుకు నేను రిపీటెడ్గా చెప్తున్నానంటే ఒక సీట్ మిస్ చేసుకోవద్దు మీరు. మళ్ళీ 2nd ఫేజ్ అంటే అప్పుడు మీకు 1st ఫేజ్ వాళ్ళే మళ్ళీ కాంపిటీషన్ అవుతారు. ఏంటంటే 1st ఫేజ్లో వాళ్ళ కాలేజ్ నచ్చక 2nd ఫేజ్లో వాళ్ళ ఒక 58 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ 1st ఫేజ్లో ఒకటే బ్రాంచ్ పెట్టుకుంటాడు ఈసీఈ అని అన్ని కాలేజ్లలో, అతనికి ఏదో ఒక కాలేజ్లో వస్తుంది ప్రైవేట్ కాలేజ్లో. 2nd ఫేజ్లో మళ్ళీ గవర్నమెంట్ వచ్చే ఛాన్స్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు లాస్ అయినట్టే కదా. సో అదేదో మీరే తొందరగా జాగ్రత్త పడి
అన్ని కాలేజ్లో అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, లేదు నాకు ఈ బ్రాంచే కావాలి అనేటి వాళ్ళైతే ఆ పర్టికులర్ కాలేజ్లో మీకు ఏ స్ట్రీమ్ కావాలనుకుంటున్నారో ఆ స్ట్రీమ్ మాత్రమే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇది అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అనేది చూద్దాము. సో ముందుగా కావాల్సింది టీఎస్ పాలీసెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డు. మీరు ఎలాగో నిన్న ర్యాంక్ కార్డ్ అయితే అందరూ చెక్ చేసుకున్నారు కదా, ఆ ర్యాంక్ కార్డ్ పక్కకి మీకు లెఫ్ట్ సైడ్లో ప్రింట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, అది ప్రింట్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దాని దగ్గర పెట్టుకోండి. ఒక 3-4 సెట్స్ జిరాక్స్లు ఉంటే సరిపోతుంది, అట్లీస్ట్ 3-4 మెయింటైన్ చేయండి. వాళ్ళైతే 2 సెట్సే కావాలి అని అంటారు, బట్ మీరు ఒక 3-4 పెట్టుకుంటే ప్రతిసారి రిఫరెన్స్కి ఒకవేళ వాళ్ళకి సర్టిఫికేట్ సబ్మిట్ చేసినా కూడా ఇంటర్నెట్ పైనే ఆధారపడి మళ్ళీ డౌన్లోడ్ చేయడం కంటే మీ దగ్గర ఉంచుకోవడం చాలా బెటర్. నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, హాల్ టికెట్ ఇన్ రెస్పెక్టివ్ ఆఫ్, ఒకవేళ ఓపెన్ స్టూడెంట్ అయ్యారనుకోండి, మీరు ఓపెన్ స్టూడెంట్ అయితే మీ ఓపెన్ స్టడీస్కి సంబంధించిన హాల్ టికెట్ అయితే కంపల్సరీగా ఉండాలి. రెగ్యులర్ 10th క్లాస్ చేసేట వాళ్ళైతే మీ రెగ్యులర్ 10th క్లాస్కి సంబంధించింది. అండ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మెయిన్గా చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్ తీసుకోండి, ఎందుకంటే దీనివల్ల మీకు రియంబర్స్మెంట్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ నేను ఈ వీడియో చాలా డీటెయిల్గా చెప్తాను, మీరు స్కిప్ అయితే చేయకండి, ఎందుకంటే మీకు చాలా బాగా యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్. రియంబర్స్మెంట్ అంటే ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఒక ప్రొఫెషన్ ఉంది, ఏంటి, ఒక స్టూడెంట్, సో అండ్ సో స్టూడెంట్ వాళ్ళ ఫాదర్ డైలీ వేజ్ లేబర్, అతనికి ఇన్కమ్ లేదు, లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఉంది, ఈ ఇయర్ అదే పని చేస్తుందేమో అనేసి వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకోలేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఏంటి అంటే అప్లై చేసుకోవడానికి కొంచెం టైం ఇస్తుంది, ఆ టైంలోపు మీరు సబ్మిట్ చేయలేదంటే మీకు రియంబర్స్మెంట్ అయితే రాదు. ఈ రియంబర్స్మెంట్ అంటే ఏంటి అని కొత్తగా వింటున్నారేమో, రియంబర్స్మెంట్ అంటే ఏంటంటే మీకు గవర్నమెంట్ మీ తరపున ఫీ పే చేస్తుంది, ఓకే, ఆ ఫీని మళ్ళీ మీకు రిటర్న్ చేసేస్తుంది గవర్నమెంట్. ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే మీరు ఏదైనా ఎంప్లాయ్ వాళ్ళ సన్ను, ఎంప్లాయ్ వాళ్ళ డాటరు అనుకొని మీకు గవర్నమెంట్ ఇది అయితే పే చేయడం ఆపేస్తుంది. సో ఇది పే చేయడం ఆపేస్తే మీరే పే చేసుకోవాలి. సో నార్మల్గా గవర్నమెంట్ జాబ్ చేసే పిల్లలకి రియంబర్స్మెంట్ రాదు, అంటే వాళ్ళే కట్టుకోవాలి. ఫర్ సపోజ్ ఒక కాలేజ్కి 35,000 ఫీజు ఉంది అనుకోండి, మీ దగ్గర ఇన్కమ్ లేకపోవడం వల్ల ఆ 35,000 మీరే పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంత డీటెయిల్గా చెప్తున్నా నేను, అందుకని ఇన్కమ్ నెఫ్సల్ నెగ్లెక్ట్ చేయకండి. ఈవెన్ కార్పొరేట్ అడ్మిషన్స్కి కూడా మీకు కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. కొంతమంది ఆ అక్క లాస్ట్ ఇయర్ది పెడితే నేను అనేసి ఇట్లా అంటారు, అట్లా చేస్తే అయితే మీకే ప్రాబ్లం అవుతుంది. నేను మరీ ప్రతి వీడియోలో ఇన్కమ్ సర్టిఫికేట్ రీసెంట్గా మొన్న 2022లో తీసిన ఇన్కమ్ మాత్రమే పెట్టండి, 1 ఇయర్ అయిపోయింది అంటే మీకే తెలుస్తుంది ఎట్లా చేయాలి, స్కాలర్షిప్స్కి ఏంటి ప్రొసీజర్ అనేది. సో ఇంత పెద్ద ప్రొసీజర్ ఉంటుంది ఇన్కమ్ సర్టిఫికేట్కి అయితే, డెఫినెట్లీ తీసుకోండి ఇన్కమ్ సర్టిఫికేట్. అండ్ ఆల్సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అథారిటీ, క్యాస్ట్ సర్టిఫికేట్ ఏ ఇయర్దైనా కూడా పర్లేదు, దీంట్లో ఇయర్ రిస్ట్రిక్షన్స్ అయితే ఏమీ ఉండవు, ఇన్కమ్కి అయితే కంపల్సరీగా ఉంటాయి. అండ్ ఆల్సో అర్బన్ అయితే ఒకలాగా, రూరల్ అయితే ఒకలాగా, ఓకే. సో మీరు అది కూడా క్రాస్ చెక్ చేసుకొని మొత్తానికి 2 lakhs లోపు ఇన్కమ్ ఉండేటట్టు తీసుకొచ్చుకోండి. అండ్ రూరల్లో ఉండేట వాళ్ళకైతే 1 lakh నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే ప్రతి దాంట్లో 1 lakh మెన్షన్ చేస్తాను. అండ్ అర్బన్లో ఉండే వాళ్ళకైతే 2 lakhs లోపు అయితే తీసుకొచ్చుకోండి క్యాస్ట్ సర్టిఫికేట్. అండ్ ఆ తర్వాత మీరు లోకల్ స్టూడెంట్ అంటే, ఈ లోకల్ నాన్ లోకల్ ఏంటక్క అసలు అనేసి చాలామందికి డౌట్ వస్తుంది. లోకల్ అంటే మీరు 4th నుంచి 7th వరకు ఏ డిస్ట్రిక్ట్లో చదివారు అనేది మీ ప్రయారిటీ అయిపోతుంది అన్నమాట. సో అందరికీ ఈ లోకల్ది అయితే సర్టిఫికేట్ తీసుకొచ్చుకోండి, అది అర్థమైంది అనుకుంటున్నాను. సో 10 ఇయర్స్ వరకు మీరు ఎక్కడున్నారు అనేది మీ లోకల్ సర్టిఫికేట్ అనుకోండి, సింపుల్గా చెప్పాలంటే, ఓకే. అండ్ ఆల్సో ఒకవేళ ఎవరైనా పేరెంట్స్, ఎంప్లాయ్ పేరెంట్స్ ఉన్నారనుకోండి, ఫర్ సపోజ్ ఒక అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి రియంబర్స్మెంట్ రాదు గవర్నమెంట్ తరపున నుండి. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ ఫీ 300 rupees ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే, అదర్ క్యాస్ట్ వాళ్ళకి 600 rupees ట్యూషన్ ఫీ, అంటే మీరు జస్ట్ అప్లై చేసుకోవడానికి ఈ ఫీ స్ట్రక్చర్ అయితే. అండ్ ఇంకపోతే ట్యూషన్ ఫీ ఒక్కొక్క కాలేజ్ని బట్టి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ఫీ, ఎంత లేదన్నా గవర్నమెంట్ కాలేజెస్లలో అయితే చాలా తక్కువనే ఉంటుంది, అది కూడా 7,000-15,000, డిపెండ్స్ ఆన్ కాలేజ్. ఇంకా మనం కార్పొరేట్ కాలేజెస్ కనుక చూసుకుంటే, ఐ మీన్ ప్రైవేట్ కాలేజెస్ చూసుకుంటే చాలా ఎక్కువనే ఉంటుంది ఫీ స్ట్రక్చర్. సో అందుకోసమని మీరు డెఫినెట్గా ఇన్కమ్ తీసుకొచ్చుకునే ఛాన్సెస్ తీసుకొచ్చుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవన్నీ సర్టిఫికేట్స్ కూడా మీరు వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయండి, ముందే ఒరిజినల్స్ అన్నీ ఇచ్చేయకండి, ఇచ్చేసినా కూడా మీకు మళ్ళీ రిటర్న్ చేస్తారు, బట్ ముందు జాగ్రత్త కోసమని. అండ్ 21,000 per annum 3,800 to 21,000 per annum ఆన్ అన్ యావరేజ్ అయితే ఉండబోతుంది ఫీ స్ట్రక్చర్. సో ఇది ప్రజెంట్ నా దగ్గర ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కమెంట్ అయితే చేయండి. నేను ఎప్పటికప్పుడు పాలీసెట్కి సంబంధించిన ఒక ప్లేలిస్ట్ ఉంది, ఆ ప్లేలిస్ట్లో మీరు చూడండి, ఓకే. మీకు 60,000 ఉన్నా కూడా మీకు సీట్ అయితే వస్తుంది ఇంజనీరింగ్ అయితే, కానీ బైపీసీలో 3,000 లాస్ట్ అని అడిగితే, ఎందుకంటే బైపీసీలో చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి, ఓకే. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే గట్టిగా లైక్ చేసేసి షేర్ చేయండి.